5 సంవత్సరముల లోపు పిల్లల తాలూకు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం విశాఖ జిల్లా సబ్బవరం మండలం స్థానిక పిహెచ్సిలో నిర్వహిస్తున్నామని పిహెచ్సి వైద్య అధికారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిని అతలకుతలం చేస్తుందని అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను రక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిషీల్డ్ కోవాక్సిన్ ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం జనవరి 16 నుండి మొదలైందని మొదటి విడతలో 6300 మందికి రెండో విడతలో 4000 మందికి వేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా 3300 మంది చిన్నపిల్లలను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. Thank you.